కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ పై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. అవినీతి అక్రమాలపై ఆరోపణలకు స్పందించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రెండు రోజులుగా వేతనాల కోసం బీసీ ఛాంబర్ లో 120 మంది పార్ట్ టైం లెక్చరర్లు నిరసన తెలిపారు. అయినా కూడా ఏమాత్రం పట్టించుకోలేదు బీసీ తాటికొండ రమేష్. టీచింగ్ నాన్ టీచింగ్ నియామకాల్లో రమేష్ అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. సిబ్బంది బదిలీల విషయంలో కూడా భారీగా ముడుపులు తీసుకున్నారని టాక్. నిధులు కూడా ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసినట్టు విమర్శలు వచ్చాయి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని ప్రచారం జరిగింది. పరికరాల కొనుగోళ్ల విషయంలో కూడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వచ్చాయి. నకిలీ ప్రాజెక్టులు స్కాలర్షిప్ల కుంభకోణం పైన కూడా విమర్శలు వచ్చాయి. వీటన్నింటికి మించి వర్సిటీ భూముల కబ్జా ఆరోపణలు కూడా అతడిపై ఉన్నాయి.